పుష్ప మూవీ నుంచి సమంత చిందేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా అంటూ సాగే పాట విడుదలై షేక్ చేస్తుంది. మాస్ మసాలా సాంగ్ లో రూపొందించిన ఈ పాట కుర్రకారులను గిలిగింతలు పెడుతుంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో సూపర్ గా ఉందంటూ దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశంసలు కురుస్తున్నాయి. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. అయితే ఆ పాట మూడ్ థీమ్ కు తగ్గట్టుగా పాట పాడిన సింగర్ గురించి ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. అద్భుతంగా పాడిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాట పాడిందెవరో అని తెగ చర్చిస్తున్నారు. ఈ ఓరమాస్ సాంగ్ ను చంద్రబోస్ రాయిగా ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇంద్రవతి అంటే ఎవరో హిందీ నుంచి వచ్చిన సింగర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఆమె ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఆమె అద్భుతంగా పాడి ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇప్పుడు ఎవరి నోటి విన్నా ఊ అంటావా మావా అన్న పాట వినిపిస్తుందంటే ఇంద్రవతి ఏ రేంజ్ లో పాడిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ జానపద సింగర్ మంగ్లీ, ఆమె చెల్లెలే ఇంద్రవతి. మంగ్లీలాగే జానపద పాటలు పాడి మంచి పేరు సంపాదించింది ఇంద్రవతి. పుష్ప కంటే ముందు జార్జిరెడ్డి మూవీలో జాజి మొగలాయే అనే పాట పాడారు, కానీ ఆ పాట సినిమాలో లేకుండా పోయింది. దేవిశ్రీ ప్రసాద్ ఈసారి కాస్త హాట్ గా ఈ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అందుకు తగ్గట్టుగానే సింగర్ ఇంద్రవతి తనదైన వాయిస్ లో క్రిస్పీగా అదరగొట్టారు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.